ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిస్ నికో క్రియేషన్స్ నుంచి నేను రాధా. ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వచ్చామండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అంతా పనంతా ముఖం చేసుకొని మన వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏముందండి సంగతులు? చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టకుండా. వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయిందండి. ఈరోజు అయితే మనం కొత్త వీడియో చేయబోతున్నాం. మన ఛానల్లో ఇంతవరకు లేని వీడియో అన్నమాట. హాలిడేస్ అయిపోయిన తర్వాత మేము హౌస్ షిఫ్ట్ అయ్యామండి. నేను మీకు వీడియోస్లో షేర్ చేస్తానని చెప్పాను కదా. హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అనేవి ఏంటివి, ఎలా స్టిచ్చింగ్ చేశాను, అసలు నాకు ఈ కస్టమర్స్ రావడానికి నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చాలా నేను అప్పట్లో ఎంత బిజీగా ఉండేదాన్ను, ఇప్పుడు అంత డల్ అయిపోయానండి వర్క్ లేక. కానీ చూడండి, మంచి మంచి వర్క్స్తో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ వర్క్ అయితే నాకు చాలా నచ్చేసిందండి, మామూలుగా లేదు. అసలు చూస్తే ఫెంటాస్టిక్గా ఉంది ఈ వర్క్ ఆల్ ఓవర్ మొత్తం. ఇలా ఇదైతే మనం స్టిచ్చింగ్ చేసేసామండి. ఇంకా మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అనేవి నేను మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ హోమ్ మేడ్ అండి. బ్యాక్ వచ్చేసి ఇలా కప్స్ పెట్టి కూడా నేను స్టిచ్ చేస్తానండి బ్లౌజెస్. మన వీడియోస్లో ఉన్నాయి, మీరు చెక్ చేయండి ఒకసారి. ఇదైతే గుజ్జుగుజ్జుగా, ఇంకా ఇది హెమ్మింగ్ కంప్లీట్ అవ్వలేదండి. ఇదైతే చాలా చక్కగా నీట్గా పఫ్ హ్యాండ్ అయితే, రాసి పఫ్ హ్యాండ్ చాలా బాగా వచ్చింది. క్యూటెస్ట్ బ్లౌజ్ అని చెప్పొచ్చు, స్మాల్ సైజ్ అన్నమాట. ఇంకా హెమ్మింగ్ అయిపోలేదండి దీనికి. ఇంకొకటి, ఇవైతే కంప్యూటర్ వర్క్లో తక్కువ ప్రైస్లో మనకి చాలా బ్రైట్గా కనిపిస్తున్న వర్క్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి మగ్గం వర్క్ అండి. ఇవన్నీ ఆన్లైన్ బుక్ చేసుకున్నారు, మీషో లేదంటే ఎక్కడో సంథింగ్ కస్టమర్స్ అయితే తెచ్చేసుకున్నారు స్టిచ్చింగ్ కోసం. ఇదైతే చాలా ఆసమ్గా అనిపించిందండి మగ్గం వర్క్. ఇది నార్మల్ బ్లౌజ్ అన్నమాట, మన కాటన్ బ్లౌజు. 80 పీస్ తోటి మనకి 10.5 హ్యాండ్స్ వచ్చేలాగా మనం సెట్ చేసామన్నమాట. నార్మల్గా అయితే రాదు వీలైనంత వరకు. చూడండి, ఇవి నార్మల్ బ్లౌజెస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, అంటే ఏమేమి స్టిచ్ చేశాను అనేది చెప్పడం కోసం. ఇది కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. చూడడానికి లైట్ వెయిట్లో ఉంటుంది, కానీ చూస్తే చూడండి ఎంత మొత్తం రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది. అలాగే డైలీ వేర్ బ్లౌజెస్, డైలీ వేర్ పట్టు సారీస్ బ్లౌజెస్ని కూడా మనం స్టిచ్చింగ్ చేసామండి. డైలీ వేర్ అండి ఇవన్నీ. ఇవన్నీ ఇంకా 7 బ్లౌజెస్ అయితే మనకి తీసుకున్నారండి కస్టమర్స్. ఆ వీడియో చేసేంత వరకు వాళ్ళు ఉండలేదన్నమాట, ఇచ్చేసాను. అప్పుడు అనుకున్నాను, అయ్యో వీడియో చేసే పని అయితే ఇవి కూడా ఉంచేసుకుంటే చాలా బాగుంటుంది కదా అవి కూడా అనుకున్నాను. బట్ అనుకోకుండా అది ఇచ్చేసానమాట కస్టమర్స్కి. చాలా స్మాల్ స్మాల్ సైజెస్ కూడా స్టిచ్చింగ్ చేశాను, అలాగే బిగ్ సైజెస్ కూడా. ఇది చూడండి, బాహుబలి హ్యాండ్లోనే మనకి 7.5 ఇంచెస్ అండి. ఈ హ్యాండ్ వచ్చేసి 7.5 ఇంచెస్. బ్యాక్ సైడ్ ఏమో ప్రిన్సెస్ కట్లో ఈ డిజైను బ్యాక్ సైడ్, అలాగే ఫ్రంట్కి వచ్చేసి డౌన్ నెక్ అనమాట. 3 ఇంచెస్ కాదు, 5 ఇంచెస్ డౌన్ అనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. అలాగే ఫ్రంట్ ఫ్రిల్స్, ఎందుకంటే ఫీడింగ్ మదర్ కోసం ఇలా ఫ్రంట్ ఫ్రిల్స్ ఇచ్చేసానమాట. చాలా అవసరంగా ఉన్నాయండి. ఇది వచ్చి కూడా నాకు 3 ఇయర్స్ అయింది బ్లౌజ్ పీస్. తను ఫస్ట్
బేబీ బార్నింగ్కి ఇచ్చారనమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బేబీ బార్నింగ్ అప్పుడు కాల్ చేసి, బాగున్నప్పుడు కాల్ చేసి చెప్పారు, అక్క మీ దగ్గర బ్లౌజ్ ఉండిపోయింది అది స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అక్క అంటే, నేను హౌస్ షిఫ్ట్ అయినా సరే తనకి చేసి ఇవ్వాలి అని చేశానన్నమాట. తనకి పంపించాలి ఇప్పుడు. తన నైటీస్ ఉన్నాయి, అలాగే అది ఆ బ్లౌజ్ పంపించాలి. నైటీస్ కూడా అప్పుడు ఇచ్చారు తను సాఫ్ట్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్, ఇవన్నీ స్టిచ్ చేసి ఇవన్నీ ఇచ్చేస్తే కానీ ఇప్పుడు నాకు క్యాష్ అనేది చేతిలో పడదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను. అందువల్ల సెలవు మరి, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.